Okay. Suddenly one fine day, I got a call from RGV office Mumbai. Ravi Teja garu Telugu lo cinema chestunnaru. Rangol Pawan garu producer. Darna Manahe director okatunnadu. Atanu Hindi director. Atanu direction chestunnadu. కొంచెం తెలుగు బాగా తెలిసిన వాళ్ళు కోఆడేటర్గా ఉండి మరేంటి అంబికా దర్బార్కి వచ్చేలాగా అనుసంధానం చేశారు డైరెక్టర్ని హీరోని అంటే అప్పుడు రవితేజ్ గారు నన్ను రికమెండ్ చేశారు ఐ కెన్ బి నైస్ కోఆడేటర్ ఆల్రెడీ తను సినిమా చేశాడు నేను తను సినిమా అనుకుంటున్నాను అని చెప్తే అప్పుడు కథ వినడానికి నేను కోన వెంకట్ గారు ఓకే సో ఆల్ దిస్ డేస్ నేను అసిస్టెంట్గా చేసినప్పుడల్లా కూడా కొంచెం ఎక్స్ట్రా సంబంధించి కోన గారి దగ్గర అసిస్టెంట్గా చేసేవాడిని రైటర్గా ఆయన చాలా సినిమాలకి ఆయనే నాకు సగం ఇండస్ట్రీని పరిచయం చేసిన యాక్చువల్గా సో నేను కోన గారు ఆర్జీవీ ఆఫీస్కి వెళ్ళి ఆర్జీవీ గారు కచ్చి చెప్పారు అండ్ ట్రస్ట్ మీ అంటే ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ చదువుతున్నట్టు అనిపిస్తుంది కచ్చి చెప్తుంటే విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత కన్విక్షన్తో కచ్చి చెప్తే ముందు ఆయన నరేషన్కి ఫ్లాట్ కరెక్ట్ ఈ వ్యక్తి ఇక్కడే ఉండాలి బాంబేలో కాదు అసలు ఈ వ్యక్తి హాలీవుడ్కి వెళ్ళినా తప్పులేదు అన్నంత ఫస్ట్ కథ విందే ఒక రాంగోలో కచ్చి చెప్తే ఎలా ఉంటుంది ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్కి సో అంత అంత మెస్మరైజింగ్గా చెప్పారు బట్ ఫైనల్గా చూస్తే రవితేజకి ఈ సినిమా కరెక్ట్ కాదండి అన్నాను అనేసరికి ఆయన ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి బాంబేలో కూర్చొని దట్ టైమ్ ఈజ్ మేకింగ్ సర్కార్ నువ్వు అది కరెక్ట్ కాదు ఇది వర్కౌట్ అవుతుంది ఇది వర్కౌట్ అవుతుంది ఇలా అసలు ఎప్పుడు ఆలోచించాను నేను నువ్వు ఎలా చెప్తావు అసలు ఇది సినిమా తీయకముందే రవితేజ మీద వర్కౌంటే కాదండి నేను రవి గారు అక్కడ ఇడియట్ అమ్మనాన్ తమ్మలమ్మాయి ఇలా ఇలాంటి సినిమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇంత డార్క్ సబ్జెక్టు నాకు కథ నచ్చింది బట్ రవితేజ అంటే సరే నీకు నచ్చింది కదా కథగా నచ్చింది రవి రవి రవికి ఏం చేస్తే బాగుంటుందో చేసుకో నువ్వే డైరెక్టర్ అని చెప్పి వెళ్ళిపోయినా చేంజెస్ ఏం చేంజెస్ చేస్తే ఆడుతుందో నువ్వు చేసుకో అని చెప్పారు సో అక్కడికి చాలా లవ్ స్టోరీ ఎక్కువ చేయడం మధుర మధురం సాంగ్ పిల్లలతో ఎపిసోడ్స్ ఆ స్కూటీల ఎపిసోడ్ చాలా చేసాం షాక్లో బట్ ఎండ్ ఆఫ్ ద డే లైన్ అదే సో సినిమా అనుకున్నట్టుగా బట్ ఆ షాక్ రీజన్ మట్టుకు రాంగోళవరం గారు కాదు ఏమి ఫుల్ ఫ్రీడమ్ ఫస్ట్ సినిమాకి ఒక డైరెక్టర్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు జ్యోతిక హీరోయిన్ తబ్బు అన్నీ ఇచ్చారు బేసిక్ లైనే ఫస్ట్ అప్పటి నుంచి లైన్ కొంచెం ఉంది అండ్ నాకు రైతు గారికి ముందే తెలుసు ఈ సినిమా డెఫినెట్గా ఒక టిపికల్ సినిమా అవుతుంది పెద్ద హిట్ అయ్యే సినిమా కాదు డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం ఏమో మన అదృష్టం బాగుంటే సినిమా హిట్ అవుతుంది మనం చేసే రెగ్యులర్ సినిమాల కంటే ఇది మంచి సినిమా